హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఆలు మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతేకాకుండా దీనికోసం ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం నేను దీనిపై ఆనియన్ మసాలా రాశాను అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పులు బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం యూజ్ చేసుకున్నాను మూడు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అరకప్పు కప్పు బియ్యం వేసుకోవాలి మనము జనరల్గా హోటల్లో తింటే దోశ ఏ టేస్ట్ అయితే వస్తుందో సగ్గుబియ్యం వేసుకుంటే అదే టేస్ట్తోనే ఉంటుందండి ఈ సగ్గుబియ్యం వేసుకోవడం స్కిప్ చేయకండి ఇప్పుడు ఈ బియ్యం అన్నిటిని బాగా శుభ్రం చేసుకోవాలి దాదాపుగా రెండు నుంచి మూడు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నిటిని వంపేసి మరోసారి ఇందులో వాటర్ వేసి దీనిపై మూత పెట్టి ఎనిమిది గంటల వరకు ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత నాన్న ఈ బియ్యం తీసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్నిటిని వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుబ్బుకోవటానికి అవసరమైన వాటర్ వేసుకొని పల్స్ ఇస్తూ పిండిని రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిండిని రుబ్బుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని వెడల్పాటు ఒక బౌల్లోకి వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి రాత్రంతా ఈ పిండిని పులియనియ్యాలి పిండి ఎంత పులిస్తే దోశ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పిండి కంపల్సరీ పులిసేలా చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి పులిసింది బాగా పొంగింది అనడానికి ఇక్కడ చూడండి నేను స్పూన్తో తీస్తే మధ్య మధ్యలో ఎయిర్ క్యాప్స్ మనకు కనిపిస్తున్నాయి కదా అలా బాగా పొంగాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆలు మసాలా ఎలా తయడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండి ఉంచి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి తుంపేసి వేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ మినపగుళ్ళు అర స్పూన్ పచ్చిశనగపప్పు రెండు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఈ పోపు అంతా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి మంటను సిమ్లో పెట్టేసి పోపు ఫ్రై చేసుకోండి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత అరకప్పు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిట్కడంత పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ కొంచెం వేస్తున్నానండి ఆల్రెడీ నేను బంగాళదుంపల్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాను ఇప్పుడు ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్మాష్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని వేసేసుకొని కలుపుకోవాలి ఈ బంగాళదుంపలు నేను ముందుగానే ఉడికించానండి ఉడికించుకొని స్మాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని కరి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిపై కొత్తిమీరని చల్లుకొని మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ మసాలా కొరకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి వేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టి దానిపై దోశ బ్యాటర్ వేసుకొని మనకు వీలైనంత సైజులో అంటే నచ్చిన సైజులో దోశను వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపై ఆనియన్ మసాలా వేసుకోవాలి ముందుగా గుర్తుంచుకోవాల్సింది పైనంతా పచ్చదనం వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఆపై మసాలాను వేసుకోవాలి ఈ దోశపై పచ్చదనం అంతా వెళ్ళింది ఇప్పుడు మంటను సిమ్లోకి మార్చుకుని దీనిపై ఆనియన్ మసాలాను పెట్టేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి అడుగు బాగాన దోశ బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి చివరిలో దీనిపై ఆలు మసాలా పెట్టుకోవాలి ఈ ఆలు మసాలా ఆనియన్ మసాలాతో దోశ ఎక్స్ట్రా స్పైసీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆలు మసాలా పెట్టేసుకున్న తర్వాత దీనిపై ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేదా నెయ్యితో ఈ రెండిట్లో దేంతో ఫ్రై చేసుకున్నా కూడా దోశ బాగుంటుంది నెయ్యితో ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసి దోశను కాల్చుకోండి అలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక దోశ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి దీంతోపాటు పల్లీతో చట్నీ అలాగే ఆనియన్ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా స్పైసీ ఆలు మసాలా దోశ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇలా అప్పుడప్పుడు కొంచెం ఓపికతో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్